తదుపరి మీన రాశి. కీలకమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేసి లబ్ధిని పొందగలుగుతారు. మేధస్సులకు పదును పెట్టి అవకాశాలను నేర్పుగా అందిపుచ్చుకోగలుగుతారు. రుణభారాన్ని దించుకుంటారు. శుభకార్యాలు చేయాలని నిర్ణయించుకుంటారు. వాటి సంబంధిత తేదీలని నిర్ణయించుకోవడం అనేది పూర్తవుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన బదిలీ లేక ప్రమోషన్ లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధువర్గంతో ఏర్పడిన వివాదాలు సవిసిపోతాయి. ప్రజా సంబంధాలను మరింతగా విస్తృతపరచుకోగలుగుతారు. కార్యాచరణ మెరుగ్గా ఉంటుంది. అయితే మాటల గారడితో బోల్తా కొట్టించే వారితోటి తగిన విధంగా జాగ్రత్తగా మెలగండి. మరుగున పడ్డాయనుకున్నటువంటి అంశాల్లో కదలిక ఏర్పడుతుంది. పాత సమస్యలు మళ్లీ కొత్త రూపంలో ఎదురుపడే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో అదృష్టం మీద భారం వేయకుండా కష్టించి సానుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశి వారు నిత్యం అరటినార ఒత్తులతోటి దీపారాధన చేయడం చాలా చెప్పదగిన సూచన. ఈ రాశి వారు కూడాను నిత్యం సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జన సుఖనోభవంతు. ఓం శాంతి శాంతి శాంతి.